అవును నేనైతే కోరుకుంటాను, ఎందుకంటే మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు నాలాగా కొంచెం దగ్గరగా మనసుతో ఆలోచించేది నబిల నాకు అనిపించింది. సో నేను కాకపోతే నువ్వే అవ్వాలరా అని మేము అనుకునే వాళ్ళం. సో ఎవరైనా హ్యాపీనే, బట్ కొంచెం నాకు నబిల్ జెన్యున్ అండ్ నాలాగా అనిపిస్తాడు కాబట్టి, గేమ్ గురించి అంతే సీరియస్ గా తీసుకుంటాడు కాబట్టి నబిల్ అన్న. అవును లేదు, అది తన క్వాలిటీస్ బట్టి నేను హస్బెండ్ మెటీరియల్ అని అన్నాను. ఎందుకంటే తను చూపించే కన్సర్న్, వాళ్ళ క్లోజ్ గ్రూప్ కి చూపించే కన్సర్న్ గానీ, హీనోస్ కుకింగ్, అట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి కదా. సో అట్లా తను ఒక హస్బెండ్ మెటీరియల్ అని చెప్పాను, ఎందుకంటే తనకు ఆల్రెడీ బ్లాక్ హార్ట్ ఇచ్చాను. సో తనలో ఉన్న గుడ్ క్వాలిటీ చెప్పాక చెప్తామని అలా చెప్పాను. చాలా బాగుంది ఆవిడ పంచ్ లైనర్స్ అయితే, అమ్మో తలనొస్తుంది గంగవ్వ అయితే వెళ్ళిపో బయటకు అంటారు. సో షీఈ్ వెరీ 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 స్మార్ట్ అండ్ వెరీ ఆన్ పాయింట్ అండ్ వి ఆల్ లవ్ గంగవ్వ. ఫేవరెట్ కంటెస్టెంట్స్ వన్ ఇస్ నబీల్, విష్ణుప్రియ అండ్ అవినాష్నవ్. నాకు అసలు ఐడియా లేదు, నేను ఉండాలి కదా టాప్ ఫైవ్ లో, వేరే వాళ్ళ పేరు ఎలా చెప్పను. నా దగ్గర ఫోనే లేదు, రిపీటింగ్, నా దగ్గర ఫోనే లేదు, ఐడియా లేదు. తను డైలాగ్ కాపీ కొట్ట ఆదిత్య, మీరు బిట్టు తీసినప్పుడు ఉన్నారు కదా, మీకు ముందే తెలుసా లేకపోతే ఆ బిట్టు తీసిన తర్వాత మీ రియాక్షన్? ఏ బిట్టు? మణికంట. అంటే ఆ మూమెంట్ లో తను అంత ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో ఉన్నప్పుడు తను నా మీదే విసిరేశాడు. ఐ వాజ్ లైక్ ఒక నిమిషం షాక్ అయ్యా, బట్ అదేం అనిపించలేదు. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ గా నాకు తెలుసు, మాకు కెమెరా ముందు బాగా కనిపించడానికి ఎన్ని ఉంటాయో. అండ్ ఐఎమ్ హ్యాపీ తను ఆ టైంలో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాను. ఐ డోంట్ నో టెలికాస్ట్ అయింది లేదో, బట్ ఐ సెడ్ గుడ్ యు డిడ్ దట్ అని చెప్పి. లేదు లేదు, అప్పుడే దట్ వాస్ ద ఫస్ట్ టైం నామినేషన్. హీఈస్ ప్లేయింగ్ వెరీ వెల్, ఫిజికల్ టాస్క్ చాలా బాగా ఆడతాడు. యా బట్ యా కొన్ని కొన్ని నేను స్టేజ్ మీద చెప్పాను, తనలో ఉన్న ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఆర్ ఇవి ఈజీగా వేరే వాళ్ళ మాటలు విని నమ్మేస్తాడు, ఆర్ అందరి దగ్గర మంచి అవ్వాలని ట్రై చేస్తాడు అని. బట్ అదర్వైజ్ ఈస్ ప్లేయింగ్ వెరీ వెరీ గుడ్. అఫ్కోర్స్ ఆడియన్స్ తనని ఇన్రోల్ ఉంచారు అంటే బాగా ఆడాడు, అండ్ 4 వీక్స్ కంటిన్యూస్ గా చీఫ్ అయ్యాడు అంటే ఇట్స్ నాట్ ఈజీ. 2 వారాలకే దూలు తీరిపోయింది నాకు. సో అన్ని వారాలు ఉన్నాడంటే రియలీ రియలీ గ్రేట్. నో ఐడియా, నిజంగా తెలీదు. ఎందుకంటే అక్కడ లోపల మేము అనుకున్నది వేరు, బయట వచ్చేది వేరే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ లోపల అందరు నేను టాప్ ఫైవ్ అనుకున్నారు, చాలా మంది నేను విన్నర్ అన్నారు. సో బయట ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలీదు. సో దట్ వే నాకు అస్సలు ఐడియా లేదు, చూడాలి. ఐ వాంట్ టు సీ. ఓకే, నైనికా నామినేషన్ చూసుకుంటే మీరు నామినేట్ చేస్తున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తారు అని అన్నారు. అవును, కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మేము అడిగితే మాత్రం వాళ్ళు ఏమన్నారంటే సీత నాకు చాలా ఫ్రెండ్ అందుకే ఏడ్చిందని చాలా మంది అన్నారు. అవును, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? బేసికల్ గా బయటికి వెళ్లే వాళ్ళకి బయట వరల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళకి అది అనిపించదు. బట్ లోపలున్న మాకు వాళ్ళతోనే లేచి వాళ్ళతోనే తిని వాళ్ళతోనే డాన్స్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతే ఆ స్పేస్ ఎవరు క్రియేట్ చేయరు. ఇప్పుడు నాకు కొంతమందితో శేఖర్ అన్న అంటే నాకు ఒక అడ్వైజర్ అండ్ నన్ను ఫుల్ నవ్వించేవారు. సో శేఖర్ అన్న వెళ్ళిపోతున్నప్పుడు అసలు తీసుకోలేకపోయాను, బట్ ఐఎమ్ హ్యాపీ వాళ్ళ బాబు పుట్టినందుకు వెళ్ళారన్న. బట్ అదర్వైజ్ నేను చాలా హర్ట్ అయ్యాను, ఎందుకంటే అన్న నాకు ఒక గ్రేట్ అడ్వైజర్ లాగుండే. అంటే నాకు ఏ బాధ ఉన్నా అన్న చెప్పేవారు, అన్నుండి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, జస్ట్ హార్ట్కి తీసుకోకు ఎవరేమన్నా అని చెప్పారు. సో అడ్వైజ్ నాకు చాలా హెల్ప్ అయింది. సో అందుకే అలా సారీ, హీస్ ప్లేయింగ్ వెరీ వెరీ వెల్, ఇంకా బాగా బాగా చాలా బాగా ఆడాలి. అండ్ తను చిన్నవాడు ఇంకా, సో కొన్ని కొన్ని డిసిషన్స్ ఇంకా బాగా తీసుకోవాలి, బాగా ఆలోచించాలి. సో హోప్ఫుల్లీ అది వీక్స్ నేర్చుకుంటాడు అనుకుంటున్నా, కానీ చాలా బాగా ఆడుతుంది.